స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వల్ప వ్యవధిలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల జాతీయ జెండాలను అందించిన తెలంగాణ చేనేత జౌలీ శాఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఏడాది సెప్టెంబర్ మూడో వారం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే నేత కార్మికులతో కోటి చీరల తయారీకి ఆర్డర్లు ఇవ్వగా దాదాపు ఇరవై ఐదు లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయి ఈ చీరలను సిరిసిల్లలో ఇరవై వేల మంది పవర్ లూమ్ నేత కార్మికులు తయారు చేస్తున్నారు గడువుకు అనుగుణంగా రోజుకు సుమారు లక్ష చీరలు తయారు చేస్తున్నారని చేనేత జౌలి శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు పంపిణీ సమయంలో కొరత లేకుండా చూసేందుకు మూడు లక్షల చీరలను బఫర్ స్టాక్ గా అందుబాటులో ఉంచుతామన్నారు గతేడాది మాదిరిగానే చీరల డిజైన్లపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ ఏడాది పదిహేడు రకాల రంగుల్లో కోటి చీరలలో దాదాపు తొంభై శాతం సిరిసిల్లలో తయారవుతుండగా మిగిలినవి కరీంనగర్ లో తయారవుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ముప్పై కోట్లు కేటాయించింది సిరిసిలలో చీరల తయారీ పూర్తయితే వాటిని ఫినిషింగ్ సాటింగ్ ప్యాకింగ్ కోసం హైదరాబాద్ కు తరలిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం పొందిన తర్వాత జిల్లాలకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు రెండు వేల పదిహేడు నుంచి రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది ఏళ్లు పైబడిన మహిళలకు బతుకమ్మ చీరలను ఏటా పంపిణీ చేస్తోంది ఈ ఏడాది అత్యధికంగా కోటి చీరలు అందించనుంది ఇక రెండు వేల పద్నాలుగులో తొంభై ఐదు లక్షలు రెండు వేల పద్దెనిమిదిలో తొంభై ఆరు పాయింట్ ఏడు లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఆరు పాయింట్ ఐదు లక్షలు లక్షలకు పైగా చీరలను పంపిణీ చేశారు బతుకమ్మ చీరల ద్వారా వాటిని తయారు చేసే చేనేత కార్మికులే కాకుండా కూలీలు హమాలీలు ఆటో డ్రైవర్లు వ్యాపారులు సహా అనుబంధ కార్మికులు కూడా ప్రభుత్వం జారీ చేసే వీటి ఆర్డర్ల ద్వారా లబ్ది పొందుతున్నారు